జగనోక్రసీ కాదు, జగన్ కసిలో ఉన్నామా అనేది బేసిక్ పాయింట్. ఏం చేద్దంటే అది కక్ష పూరితమైనటువంటి చర్యల్లా కనపడుతున్నాయనేటువంటిది మనమే కాదు దేశవ్యాప్తంగా అదే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. దాంతో పాటు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పని పూర్తి అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ అనేటువంటి జీరో. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కానీ ఎకానమీలో కానీ ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదనేటువంటిది అందరి యొక్క అభిప్రాయం. అందుకనే జగన్ గారికి కసి తీర్చుకోవటానికే ప్రాధాన్యత ఇస్తున్నాడు తప్ప రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర ప్రజల గురించి కానీ ఏ విధమైనటువంటి ఆలోచన చేయడం లేదు. అందుకే మనకందరికీ కూడా భస్మాసురుడు కథ తెలుసు. భస్మాసురుడు శివుణ్ణి ప్రార్థిస్తాడు. ప్రార్థించి నా చెయ్యి ఎవరి మీద పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలని కోరిక ఆయనకి. శివుడు ఓకే అంటాడు. శివుడు ఓకే అంటే టెస్ట్ చేయాలి కదా, నీ మీద పెడతాం చెయ్యి అంటాడు. అట్లాగ ఇప్పుడు జగన్ పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ప్రజలందరూ కూడా కోరడం ఆ రోజున నాకు ఛాన్స్ ఇవ్వండి, నేను ముఖ్యమంత్రి అయితే చాలా కార్యక్రమాలు చేస్తాను, మీ అందరికీ న్యాయం చేస్తాను అని దోబూచులాటాడి అసత్యాలు మాట్లాడి ఒక ఛాన్స్ కదా అని పాపం అయ్యో పాపం అని వాళ్ళందరూ ఓట్లేశారు. ఇప్పుడు ఆ భస్మాసుర హస్తం ప్రజల మీద పెట్టాడు, రాష్ట్రం మీద పెట్టాడు. ఇంకేంటే ఈ రాష్ట్రం నాశనం అయిపోవాలి. భస్మాసురుడు ఎట్లాగైతే పెట్టాడో, ఎట్లా అయితే కోరుకున్నాడో, ఈయన మనసులో అదే కోరిక, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి, ప్రక్రాష్ట్రాలన్నీ బాగుపడాలనేటువంటి మనసులో కోరికని ప్రజలకు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను చాలా అభివృద్ధి చేస్తానని తీరా వచ్చేటప్పటికి అధికారంలోకి వచ్చేటప్పటికి ప్రజల మీదే ఆ భస్మాసుర హస్తం పెట్టడం మొదలెట్టాడు. ప్రజాదర్బార్తో మొదలెట్టాడు. అదేవిధంగా శివుడి మీద పెడతానని ప్రయత్నం చేస్తాడు భస్మాసురుడు. మోహిని రూపంలో విష్ణు వచ్చి శివుడిని కూడా కాపాడతాడు. అంచేత ఇప్పుడు ప్రజలే కాపాడుకోవాలి ఈ రాష్ట్రాన్ని, ప్రజలే రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఒకటి. ఈరోజు వివిధ రకాలైనటువంటి వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఆర్టికల్ 169 కింద మేము తీర్మానం చేస్తాం. నేను చాలాసార్లు క్లారిఫై చేశాం. తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామంటాడు. అంటే తీర్మానం చేయడమే మొత్తం అంత హక్కు అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్టు ఆర్టికల్ 169 ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఇది 100% రాంగ్ ఇంటర్ప్రిటేషన్. రాష్ట్ర ప్రభుత్వానికి డిజాల్వ్ చేసేటువంటి, అదేవిధంగా అబాలిష్ చేసేటువంటి హక్కు కానీ క్రియేట్ చేయడానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి పరిపూర్ణమైనటువంటి హక్కు లేదు. ఓన్లీ రిజల్యూషన్ పాస్ చేసేవరకే. బికాజ్ అసెంబ్లీలో ఉంటుంది కాబట్టి, అసెంబ్లీలో మెజార్టీ ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి వాళ్ళు రిజల్యూషన్ పాస్ చేసి పంపించాలి. కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారం అది. రిజల్యూషన్ పంపించిన తర్వాత వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. లా మినిస్ట్రీ ఆఫ్ లా కానీ మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ కానీ ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళు బిల్లు తయారు చేస్తారు. వీళ్ళు కూడా తయారు చేయరు, వీళ్ళది ఓన్లీ రిజల్యూషనే. బిల్లు తయారు చేసిన తర్వాత లోక్సభకి వెళ్తుంది, లోక్సభ తర్వాత రాజ్యసభకి వెళ్తుంది, రాజ్యసభ తర్వాత ప్రెసిడెంట్ గారికి నోటిఫికేషన్కి వెళ్తుంది. దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంతా ఉందంటే లేదు లేదు మాకే పవర్ ఉందన్నట్టుగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. అసలు వీళ్ళకి పవరే లేదు, ఎక్సెప్ట్ పాసింగ్ ద రిజల్యూషన్ అండ్ ఎక్స్ప్రెసింగ్ ద ఒపీనియన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్, తప్ప వేరే అధికారమే వెళ్ళకలేదు. అయినప్పటికీ ఏదో చేస్తున్నారు. అట్లా అనుకుంటే మీకు ఆర్టికల్ 174 కింద, ఆర్టికల్ 174(2)(b) కింద గవర్నర్ అసెంబ్లీని డిజాల్వ్ చేయొచ్చు. అదొకటి. ఆర్టికల్ 174(2)(b) గవర్నర్ అసెంబ్లీని డిజాల్వ్ చేయొచ్చు అండర్ ది ప్రజెంట్ సర్కమ్స్టెన్సెస్. ఏం చేద్దాం, ప్రజల యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా వెళ్తుంది కాబట్టి, లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా ఫెయిల్ అయింది కాబట్టి ఆయనకు ఉండేటువంటి, అనుకోవచ్చు ఆ ఆర్టికల్ చూసి ఆయనకుండే విచక్షణ జ్ఞానం ప్రకారంగా, ఆయనకుండేటువంటి డిస్క్రిప్షన్ ప్రకారంగా ఆయన కూడా చేయొచ్చు.
మీరు కౌన్సిల్ చేయండి, ఆయన్ని అసెంబ్లీ చేయమనంటే రద్దు, అందరం కలిపి ఎలక్షన్కి వెళ్దాం, ఎలక్షన్లో ప్రజలు ఏమి నిర్ణయించుకుంటారో చూద్దాం, ప్రజలు నిర్ణయించిన తర్వాత అప్పుడు మళ్ళీ రెండు హౌస్లు ఫామ్ చేస్తారు. అంచేత అట్లా చేయటానికి ఉంది థర్డ్ ఆస్పెక్ట్. సరే మీకు కావాలంటే అన్ని నోట్స్ చదువుతా. ఆ ప్రావిజన్స్ ఎందుకు ఇన్వోక్ చేయకూడదు? వీళ్ళు ఒకవేళ డిజాల్వ్ హౌస్నే అబాలిష్ చేద్దామంటే మీ హౌస్ ఎందుకు నడవాలి? ఓకే, అదైన తర్వాత అంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర. ఇంచేదంటే వాళ్ళు ఎగ్జిక్యూటివ్ పవర్ కానీ ఇచ్చిన తర్వాత, డైరెక్షన్ కానీ ఇచ్చిన తర్వాత వీళ్ళు వయలేట్ చేయడానికి లేదు. బెస్ట్ ఉదాహరణ పీపీఎస్. పీపీఎస్ 3 సార్లు 2 సార్లు లెటర్ రాశాడు మినిస్ట్రీ కన్సర్న్, పవర్ మినిస్టర్, ఎనర్జీ మినిస్టర్ రాస్తే దాన్ని వీళ్ళు 1st టైం 2nd టైం ఏదో డినై చేసినట్టు నటించారు. ఏమైంది అల్టిమేట్గా? దే హ్యావ్ టు ఒబే ది ఇన్స్ట్రక్షన్స్, డైరెక్షన్స్ గివెన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఆ విధంగా ఎగ్జిక్యూటివ్ పవర్ డైరెక్షన్ ఇస్తే, ఇఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఇస్ నాట్ ఆబ్లైజ్డ్ ఆర్ యాక్సెప్టెడ్ ఆర్ ఇంప్లిమెంటెడ్ థరోలీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గాట్ ఎవ్రీ పవర్ అండ్ ఆర్టికల్ 356. దిస్ ఈజ్ ద కాన్స్టిట్యూషన్ ప్రావిన్స్. ఇంచేతంటే ఎందుకు చెప్తున్నాయంటే, మమ్మల్ని బెదిరించి, కౌన్సిల్ని బెదిరించి, కౌన్సిల్ మెంబర్స్ని బెదిరించి, మేము మీ కౌన్సిల్ అబాలిష్ చేస్తాం, నాకు పవర్ ఉంది ఆర్టికల్ 169 కింద అని ఎప్పుడైతే అంటున్నారో, దేర్ ఆర్ అదర్ ఆర్టికల్స్ ఆల్సో ఇన్ ద కాన్స్టిట్యూషన్. నిన్ను థ్రెట్ చేయడానికి కూడా ఉన్నాయి. మీకు అంత ఛాలెంజ్గా ఉంటే డిజాల్వ్ చేయండి హౌస్ని, మీ అసెంబ్లీని కూడా కౌన్సిల్ అబాలిష్ చేద్దాం, మీ అసెంబ్లీ కూడా డిజాల్వ్ చేయండి, లెట్ అస్ గో టు ద పబ్లిక్. ఇంచేతంటే ఇప్పుడు ఉండేటువంటి సర్కమ్స్టెన్సెస్లో, ఇప్పుడుండే స్టేట్లో ఉండేటువంటి ఈ ఇబ్బందికరమైనటువంటి విషయాల్లో మనం చూస్తే, ఇటువంటి సందర్భాల్లో నాకు తెలిసినందుకు నా ఎక్స్పీరియన్స్ కూడా ఎవరు కూడా చేయరు. ఇంచేతంటే రెజల్యూషన్ పాస్ చేయడానికి లేదు. ఒకవేళ వీళ్ళు బలవంతంగా పాస్ చేసుకున్నప్పుడు కూడా సెంట్రల్ లెవెల్లో వాళ్ళు ఇంటర్ఫీర్ అయ్యి వాళ్ళు ఆఫ్ చేయడానికి కూడా, లీగల్ ఒపీనియన్ కూడా అట్లాగే ఉంటుంది యూజువల్గా. ఇంచేతంటే ఒకవైపు పబ్లిక్ ఒపీనియన్ ఈజ్ అగెన్స్ట్ ది గవర్నమెంట్ ఇంటెన్షన్ ఆఫ్ 3 క్యాపిటల్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టే కౌన్సిల్, లెజిస్లేటివ్ కౌన్సిల్ యాజ్ రిజాల్వ్ టు రిఫర్ ఇట్ టు ది సెలెక్ట్ కమిటీ. మేము గొడవ చేసినప్పటికీ కూడా మేము అడిగాము, వీ డిమాండెడ్ ఫర్ రిఫరింగ్ ఇట్ టు ది సెలెక్ట్ కమిటీ, కానీ గవర్నమెంట్ అపోజ్ చేసింది. ఈ సో ఆ కాంటెక్స్ట్లో చైర్మన్కు ఉండేటువంటి ఏదైతే రూల్ 154 ఉందో దాన్ని ఇన్వోక్ చేసుకుని ఆయన చేశాడు. హీ హాస్ గాట్ అబ్సల్యూట్ రైట్. సోమోటో కూడా రిఫర్ చేయొచ్చు. ఐ వాజ్ ఆల్సో స్పీకర్ ఫర్ 5 ఇయర్స్. అబ్సల్యూట్ రైట్. స్పీకర్ చైర్మన్ ఎలా చేస్తాడు, చైర్మన్ ఎలా చేస్తాడు అందరూ మాట్లాడుతున్నారు రూలింగ్ పార్టీ వాళ్ళు. హూ హాస్ గాట్ రైట్ టు ఆస్క్ ది చైర్మన్? అసలు చైర్మన్ నిర్ణయాన్ని ధిక్కరించడానికి ఎవరికి అధికారం లేదు. అట్ బెస్ట్ ఆన్ ద హౌస్ వెన్ ఎవర్ రూలింగ్ ఈజ్ గివెన్ బై ది చైర్ ఆర్ స్పీకర్ ఆర్ ఎవర్ హూ ఎవర్ మేబీ, మనం రివ్యూ చేయమని అడగటానికి అవకాశం ఉంటుంది. అది కూడా చైర్మన్ ఇష్టమే రివ్యూ చేయాలా వద్దనేది. అంటే చైర్మన్ ఒక క్లియర్ కట్గా ఒక నిర్ణయం తీసుకున్నాడు, దాంట్లో ప్రావిజన్స్లో ఉండేటువంటి ఒక ప్రావిజన్ ప్రకారంగా అతనికి డిస్క్రిషనరీ పవర్ ఉంది రూల్ 154 కింద తీసుకున్నది. దానికి నోబడి కెన్ క్వశ్చన్ ఇట్, ఈవెన్ మెంబర్ కెనాట్ క్వశ్చన్ ఇట్, ఈవెన్ అవుట్సైడర్స్ కెనాట్ క్వశ్చన్ ఇట్. ఆయన చేశాడు, ఆయన కూడా లీగల్గా చేశాడు, పద్ధతి ప్రకారం చేశాడు. ఒకవేళ ఆ రూల్ లేదనుకోండి మనం అడగడానికి అవకాశం ఉంది. దాంట్లో కూడా చాలా ఉంటాయి, బుక్లో కానీ ఏదైనా లేకపోతే రెసిడ్యూటరీ పవర్స్ ఉంటాయి అతనికి. ఏదైనా ఇష్యూ బుక్లో లేకపోతే, రూల్స్ బుక్లో లేకపోతే, లేని దాని మీద నిర్ణయం తీసుకునే హక్కు కూడా చైర్మన్కి ఉంటుంది, రెసిడ్యూటరీ పవర్స్. ఆ విధంగా అన్ని రకాలైనటువంటి హక్కులు ఉంటే చైర్మన్కి ఏమి లేదు, చైర్మన్ తప్పు చెప్పాడు. నిన్న మళ్ళీ కొత్తగా కొత్త వాదన మొదలుపెట్టారు సాక్షి పేపరు, సాక్షి టీవీని. అవంటూ క్లారిఫైడ్ ఏం చేద్దంటే, లేదు ప్రాసెస్ కంప్లీట్, అసలు రిఫరే కాలేదు అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. వేళ పేపర్లో కూడా వచ్చినట్టుంది. ఇందాకటి ఇష్యూలో ఓకే చైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపించాడు. మూడో ఇష్యూ, రెండు చెప్పాం కదా, మూడో ఇష్యూ వచ్చేటప్పటికి ఒకటి పబ్లిక్ వ్యతిరేకం చేస్తున్నారు, రెండవది కౌన్సిల్ సెలెక్ట్ కమిటీకి పంపించింది, మూడోది వచ్చేటప్పటికి కోర్టు చాలా కేటగరికల్ చెప్పారు, సిన్స్ ఇట్ ఈస్ పెండింగ్ విత్ ద సెలెక్ట్ కమిటీ నో డెసిషన్ షుడ్ బి టేకెన్ బై ద గవర్నమెంట్. ఇంటరిమ్ ఆర్డర్స్ ఇచ్చేసారు, బ్లాంకెట్ ఆర్డర్స్ టిల్ ఫిబ్రవరి 26 వరకు. 26 కదా, 26
ఫిబ్రవరి 26 వరకు కూడా వాళ్ళు బ్లాంకెట్ ఆర్డర్, ఎంట్రీ మార్డ్ ఇచ్చారు. ఏ డిపార్ట్మెంట్ కూడా మూవ్ అవ్వటానికి లేదు. ఎవరైనా మూవ్ చేస్తే మళ్ళీ కాస్ట్ మేమే రికవరీ చేస్తాం, ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ చేస్తాం అనేది వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. వాట్ డస్ ఇట్ మీన్? సో లెజిస్లేచర్ ఈజ్ కౌన్సిల్ ఈజ్ అపోజింగ్, పబ్లిక్ ఈజ్ అపోజింగ్, అదేవిధంగా కోర్ట్ ఈజ్ అపోజింగ్. మూడు ఫ్యాక్టర్స్లో అపోజ్ చేస్తే వీళ్ళకి ఇంకేముంది పవరు? దే లూజ్ మోరల్ సపోర్ట్ ఆల్రెడీ. అంచేత మూడో తర్వాత వచ్చేటప్పుడు వీళ్ళు చూస్తే చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. సాక్షి, ఈటీవీ కానీ మొదటి నుంచి ఖండిస్తూనే ఉన్నాను నేను. మేము అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా చాలా సీరియస్గా ఖండించాను నేను. సాక్షి టీవీ, సాక్షి పేపరు, వేళ సాక్షి పేపర్లో కూడా వచ్చిందంటాడు. అసలు చైర్మన్ గారు పంపించలేదంటే ఇంతకంటే బ్లాటెంట్ లై. చైర్మన్ గారు పంపించకపోవడం అందరూ అంతమంది చూస్తున్నారు, దాదాపు 5 కోట్ల మంది టీవీల ముందు ఉండి చూస్తున్నారు. ఆయన సెలెక్ట్ కమిటీకి పంపించాయంటే అంటే వీళ్ళకి గవర్నమెంట్కి అసలు నాలెడ్జే లేదు. అసలు ప్రాసెస్, పార్లమెంటరీ ప్రాక్టీస్ మీద నాలెడ్జే లేదు వీళ్ళకి.